హైదరాబాద్ ఉంది, బాంబే ఉంది, ఢిల్లీ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇవి ఉన్నాయి. అయితే గుజరాత్ అహ్మదాబాద్ ఉంది, అట్లా కేరళ కొచ్చిన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి చిన్న చిన్న ఎయిర్పోర్ట్ ఉండవు. అగర్తాలా అంటే త్రిపురలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉండదు, నాగపూర్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండదు. చిన్న ఎయిర్పోర్ట్ కాదు, పెద్ద ఎయిర్పోర్ట్ అవుతున్నాడు. అంటే పెద్ద ఎయిర్పోర్ట్ అంటే ఎక్కువ మంది ప్రయాణికులు రావటం పోవటం జరిగేది పెద్ద ఎయిర్పోర్ట్. ఈ పద్ధతిలో ఉంది. ఓడరేవులు ఉన్నాయి, ఓడరేవులు చాలా పెద్ద ఓడరేవులు ఉన్నాయి. అమ్మేవి కొన్ని, కానీ కొన్ని కూడా పెద్దవి. అంటే చెన్నై, కొచ్చిన్, అహ్మదాబాద్, బాంబే ఇలాంటి ఓడరేవులు అమ్ముతున్నాడు. అట్లా నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇప్పుడు మన భారత జాతీయ రహదారులు అంటాం. ఈ రహదారులు ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయి? 132,000 కిలోమీటర్లు ఉన్నాయి రహదారులు. అమ్మేది ఎంత? 26,000 కిలోమీటర్లు. 26,000 కిలోమీటర్లు ఎంత కమ్ముతున్నాడు? 160,000 కోట్ల కమ్ముతున్నాడు. 160,000 కోట్లకి. ఇప్పుడు మనం ఒక లెక్క చెప్పేది ఏంటంటే, 1 కిలోమీటర్ 4 లైన్ల రోడ్డు తయారు చేయడానికి 1 కిలోమీటర్ సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది అనేది ఒక అంచనా. 26,000 కిలోమీటర్లు రోడ్డు తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలి. అంటే అమ్మేది ఇప్పుడు అమ్మేది వస్తున్నది ఎంత? 106,000 కోట్లు వస్తుంది. కానీ వాస్తవం ఇప్పుడు అదే రోడ్డు తయారు చేయాలంటే ఎంత అయింది? దాదాపు 8,00,000 కోట్ల రూపాయలు అయింది. అంటే 8,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు తయారు కావాలంటే కొత్త రోడ్డు వేయాలంటే. మరి వాటిని ఇప్పుడు 160,000 కోట్లకు అమ్ముతున్నాడు. చౌకగా అమ్ముతున్నాడా, లాభానికి అమ్ముతున్నాడా? మోడీ లాభం ఉందా, చౌక ఉందా? ఈ బేరంలో చౌకే ఉంది. అంటే 8,00,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు వేయాలంటే దాన్ని 160,000 కోట్లకి అమ్ముతున్నాడు, చౌకగా అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు మొత్తం నేను చెప్పినటువంటి జాతీయ సంపదని కారు చౌకగా అమ్ముతున్నాడు. ఏమంటున్నా అంటే ఈ దేశంలో బాగా పెట్టుబడులు పెరిగితే, రోడ్లు ఎక్కువైతే, రైలు మార్గాలు ఎక్కువైతే, విమానాశ్రయాలు ఎక్కువైతే, ఓడరేవులు ఎక్కువైతే చాలా దేశం ముందుకు పోద్ది, ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది, నిర్మాణ పనులు జరుగుతాయి అంటున్నాడు. ఇది వాస్తవం కాదంటే వాస్తవమే. ఈ కొత్త రోడ్డు వేస్తే కొత్త ఉపాధి వస్తుంది, అందులో ఏం చేయాలి? కొత్త రైలు వేస్తే ఉపాధి వస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే సీఐటీగా, నువ్వు కొత్త రైలు మార్గమే. ఇప్పుడు భద్రాచలంకి రైలు మార్గం లేదు చింతూరు వైపు, ఇక ఒక రైలు మార్గం అయ్యి పెట్టుబడిదారులు ఇక్కడ డబ్బు ఉంటే ఒక హైవే అయ్యి ఒక ఇంకో కొత్త విమానాశ్రయం కట్టు. అంటే మరి పెట్టుబడిదారుల దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొత్తవి కట్ట, మనం కొత్తగా ఉపాధి వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మన మన ప్రజల ఆస్తిని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అంటే ఇప్పుడు పెట్టుబడిదారులకి కొద్ది కూడా కడుపు నొప్పి లేకుండా వడ్డించినటువంటి విస్తరలాగా ఉన్న వాటిని వాళ్ళకి అమ్మేస్తున్నాడు.